అన్నటువంటి అంశం ఒక చర్చకు వస్తే, అగ్రనేతల కుటుంబాల మీద కేసులు ప్రారంభమయ్యాక రివ్యూ ప్రారంభమైంది అన్నటువంటిది మరొక ఆరోపణ. దానికి తెలుగుదేశం జవాబు చూసాం, అలాగే భారతీయ జనతా పార్టీ పుంజుకోవడానికి వేస్తున్నటువంటి ఎత్తు, ఆ ఎత్తులోని నైతికత అంశానికి సంబంధించి కూడా చూసాం. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ని పార్టీ నుండి బయటికి పంపించినటువంటి కాంగ్రెస్ పార్టీ, అదే జగన్ని ఈ రోజున అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. అందులో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు జీవన్ రెడ్డి గారి నుంచి విజయశాంతి గారి దాకా తెలంగాణ కాంగ్రెస్ నేతలందరూ కేసీఆర్కి జగన్ని చూసి ఆదర్శంగా నేర్చుకోండి అన్నటువంటి సలహాలు ఇస్తున్నారు. ఒకవైపున ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైనటువంటి దశలో చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు ఏ సంకేతం అన్నటువంటిది ఒకసారి చూద్దాం. ఏమంటారు దేవేంద్ర రెడ్డి గారు? డెఫినెట్గా మేము మొన్న కూడా పలు ఛానల్లో కూడా చెప్పాం, ఈవేళ మీరు ఇద్దరు అలైబలై చేసుకుంటున్నారు కదా, ఇద్దరు ఎంత అపురూపమైన ప్రేమ చూపించుకుంటున్నారు కదా. ఈవేళ ఒక నిజంగా ఒక నవ యువ నాయకుడిగా ఒక చీఫ్ మినిస్టర్ అయినటువంటి వ్యక్తి విద్యా వ్యవస్థలో 4 రివ్యూ మీటింగ్లు పెట్టినాడు. ఈవేళ మీరు అధికారంలోకి వచ్చి దాదాపు 7-8 నెలలు అవుతున్నాయి, ఈ రోజు వరకు కూడా మీరు కనీసం వ్యవస్థలో ఏం జరుగుతుంది? కేసీఆర్ గారి మీద ద్వేషమా, జగన్ మీద ప్రేమ? ఇది భవిష్యత్తు సంకేతమా? అంటే మీరు మా ఒక శరద్ పవార్ని, ఒక మమతా బెనర్జీని వీళ్ళందరినీ బయటికి తోసేశారు, తోసేశాక వాళ్ళు బలోపేతం అయ్యాక ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గర అడుక్కుంటున్నారు 4 సీట్లు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ పొంది, ఎందుకంటే తెలుగుదేశంతో ప్రయత్నం చేశారు విఫలమైంది కాబట్టి చివరికి జగన్ను పట్టుకుంటే ఏదన్నా దిక్కు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఫీలర్లు వదులుతున్నారా? సాయి గారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరిని బుజ్జగించాల్సిన పని లేదు, ఎవరిని బయటికి పంపించాల్సిన పని అంతకన్నా లేదు. ఇప్పుడు పంపిస్తుంటారు, పంపించరండి, ఎవరు పంపించారు, ఎందుకు పంపి? ఇప్పుడు నాకున్నటువంటి జగన్మోహన్ గారికి ఆ రోజున ప్రత్యేకంగా తన మీద కేసులు పెట్టింది మీ ప్రభుత్వమే, శంకర్రావు మీ నాయకుడే పెట్టింది కంప్లైంట్, సోనియా గాంధీ పెట్టించింది నాతోనే, ఆయనే ఓపెన్ గా ప్రకటించాడు, అది కూడా మీ మంత్రి గారు, మళ్ళీ ఆయనకి ఆ కేసు పెట్టాక ఆయన మంత్రి పదవి ఇచ్చారు. క్రమశిక్షణలో భాగంగా ఆ రోజు ఆయనని ఓపిక పట్టమన్న ఉండండి జగన్మోహన్ రెడ్డి గారు, మీకు భవిష్యత్తు ఉంది, మీరు ఓపిక పట్టండి. వెళ్ళిపోయారు కాబట్టి ఇట్లా చేశారు. వెళ్ళిపోతే అంటే ఇప్పుడు వెళ్ళిపోయాక కేసు పెట్టారు మీరు, వెళ్ళిపోయాక మీ పార్టీలో అలా కాదు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో తప్పు చేస్తే రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టాలి, ఆయన చనిపోయాక ఆయన కొడుకు పార్టీలో ఉన్నంత కాలం వదిలేసి ఆయన బయటికి వెళ్ళాక కేసు పెట్టారు. కేసు పెట్టి ఆ రోజు నుండి మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదిగో రాజశేఖర రెడ్డి అని ఆయన దుర్మార్గుడని చెప్పుకొచ్చారు. ఇవాళ ఆయన మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత, ఇది నిన్నటిదాకా కూడా మీరు చేసి వచ్చింది అదే, ఇవాళ అకస్మాత్తుగా మీ నాయకులకి జగన్లో మంచితనం కనబడుతుంది, కేసీఆర్లో చెడ్డతనం కనబడుతుంది. అప్పుడు కేసీఆర్ మంచోడు దేవుడు ఒక రాయలసీమ రౌడీజాన్ని తెచ్చిపెట్టేటువంటి జగన్ని వదిలిపెట్టాలి, దూరంగా ఉంచాలని మీ నాయకులు అధిష్టానానికి వెళ్ళి చెప్పొచ్చారు, జగన్ని పంపించేదాకా వదిలిపెట్టలేదు. అంటే ఈ విధమైనటువంటి ఒక ప్రయోగం చేశారు, జగన్ని బయటికి పంపించి మీరు అందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి, ఇవాళ అవకాశం కుదరలేదు కాబట్టి మళ్ళీ రారమ్మని పిలుస్తున్నారు. లేదండి, అంటే ఈరోజు ఒకటి సాయి గారు, మీరు ఎన్నో చూసినారు, మీకు మేము చెప్పాల్సినటువంటి ఇదేం కాదు, కాకపోతే ప్రజలకు కూడా చాలా విషయాలు తెలుసు. ఈరోజు మనం చర్చిస్తూ ఉన్నామంటే వాళ్ళకి తెలియని విషయాలు ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినారంటే ఆ రోజు నిజంగా ఇంజస్టిస్ జరిగిందన్న ఒక బాధతో వెళ్ళినాడే తప్ప కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన వాళ్ళు చేశారు అని అని 151 మంది ఎమ్మెల్యేలు సంతకం పెట్టిస్తే వద్దన్నారు, ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు, ఇప్పుడు 151 మంది ఒక ఆంధ్రాలోనే వచ్చారు. అంటే మీ ఫెయిల్యూరే కదా అది, ఆ రోజున ఆయన ఆపుకుని ఉంటే మీ దగ్గర ఉండేది కాదు కదా, ఇవాళ మళ్ళీ మీరు వచ్చి ఆ రోజున ఆయన మంచితనం తెలవలేదా మీకు? అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో, ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా మేము కూడా ఒప్పుకున్నాం దాన్ని. తర్వాత నిజంగా దానికి ఎంత బాధపడాలో కూడా నాయకులు కొంతమంది బాధపడ్డారు, సరే దాన్ని మనం ఆన్స్క్రీన్ చెప్పలేము. బట్ ఏదేమైనా కూడా ఈరోజు మేమేమంటున్నామంటే, మీరు ఇన్ని రోజులు అవుతుంది కనీసం మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాబినెట్ కూడా మీరు చేయలేకపోతున్నారు, కనీసం పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు, ఇవాళ తొలిసారి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇంత అద్భుతంగా చేస్తూ ఉన్నాడు, ఒక 15 రోజుల్లోనే అద్భుతాలు చేస్తూ ఉంటే ఇవాళ నువ్వు దాదాపుగా ఒక అది కేసీఆర్ మీద ద్వేషమా, జగన్ మీద ప్రేమ, జగన్కి రమ్మనమన్నట్టు? నేను చెప్తున్నాను సార్, ఒక నిమిషం చెప్పండి. ఒకటి,
కేసీఆర్ మీద వీళ్ళ సీనియర్ నాయకత్వానికి, వీళ్ళు ఇట్లాంటి జూనియర్స్ కొంతమంది ఉన్నారు కాంగ్రెస్లో, వాళ్ళు నిజంగా ఫైట్ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఫైట్ చేసే ప్రతిపక్షంగా ఉన్నారు వీళ్ళలో కొంతమంది. అది తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కొంతమందిను, ఇట్లా యువకులు కొంతమంది నిజంగా జెన్యున్గా ఉన్నారు. తప్పితే సీనియర్లు, కాంగ్రెస్ సీనియర్లు కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు అనేది ప్రజలందరి అభిప్రాయం కాబట్టి కాంగ్రెస్కి తగ్గించి బీజేపీకి ఎక్కువ ఇచ్చారు. ఇక సీట్లు కాంగ్రెస్ని తగ్గిస్తున్నారు. ఇప్పుడు కూడా చూస్తున్నాం కాంగ్రెస్ పరిస్థితి ఏమవుతుంది రోజు రోజుకి. అందులో ఏంటంటే కాంగ్రెస్ సీనియర్లు ఏదో ఫైట్ చేస్తున్నారని ఎవరు అనుకోవట్లేదు, అది వీళ్ళకి కూడా తెలుసు. అయితే రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో వచ్చింది కాబట్టి టాపిక్. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తప్పును అడ్మిట్ చేశామని నేను అనేటప్పుడు ఎవరు అడ్మిట్ చేయాల్సింది? కాంగ్రెస్ హైకమాండ్ అడ్మిట్ చేయాలి. వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు భేషజానికి పోయి ప్రెస్టేజ్కి పోయినంతకాలం రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ బోత్ ఆఫ్ దెమ్ ఆ రోజు వీళ్ళు ఇన్షంటింది. 150 మంది కాంగ్రెస్ ఇక్కడ జూనియర్ ఇక్కడ స్థాయి లోకల్ స్థాయి నాయకులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఆ రోజు సంతకాలు పెట్టారు దాని మీద. అంటే వీళ్ళెవరు ఎంతైనా వీళ్ళెవరు ఆ రోజు వదిలేసి వెళ్ళిపోవాలి. రాజశేఖర రెడ్డి మీద ఏదైతే ఉందో కొడుకు మీద చూపించమని రాజరికం అని నేను చెప్పటల్లా. ఆ విధానాల పట్ల ఏదో మక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళంతా సంతకాలు పెట్టారు ఆ రోజు నిలబడ్డారు. కానీ ఆ రోజు బిట్రే చేసింది. ఇప్పుడు ఈ యాంగిల్ని చూస్తే ఆ రోజు కాదంది కానీ వీళ్ళందరినీ కాదని ఇంతమంది అభిప్రాయాన్ని కాదని చేసింది రాహుల్ గాంధీ సోనియా గాంధీ. వాళ్ళు ఇంతవరకు కాంప్రమైజ్ అవ్వాలి. కాంప్రమైజ్ అంటే ఎప్పుడు? మొన్న ప్రధానమంత్రి అవ్వడానికి ఈయన సీట్లు ఏమైనా అవసరం వస్తాయి అనుకుంటే అప్పుడు మా సంకేతాలు. అంటే వాళ్ళ సొంతానికి అవసరమైతే కాంగ్రెస్ హైకమాండ్కిను, ఇక్కడ లోకల్ లీడర్షిప్లో కొంతమందికి కూడా తేడా ఉంది సార్. కాంగ్రెస్ హైకమాండ్ ఇంతవరకు అందుకనే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయింది. కాంగ్రెస్ సకల నైతికతని కోల్పోయింది, సకల విధాల నైతికతని. ఒక డిక్టేటోరియల్ పార్టీగా, నేను చెప్తున్న ఫ్యామిలీ పార్టీ అన్న నేను, వాళ్ళు చేశారు ఫ్యామిలీ చాలా గొప్పగా చేసింది. నాకు కూడా గౌరవం ఉంది ఇందిరాగాంధీ లాంటి వాళ్ళ పట్ల, ఎవరేమన్నా కానీ నెహ్రూ పట్ల కూడా. కానీ గౌరవం వేరు, వాళ్ళు తర్వాత క్రమంలో చేసుకొచ్చింది. ఒక పార్టీగా వాళ్ళు పవర్ని ఎంజాయ్ చేశారని కూడా అంటారా, పార్టీగా వాళ్ళు అదే వాళ్ళ ఎంటైటిల్మెంట్గా మార్చేసుకున్న తర్వాత దాన్ని అక్కడి నుంచే పతనం మొదలైంది. ఆ ఎంటైటిల్మెంట్ని నెరవేర్చుకోవడం కోసం, పీఎం కావడం కోసం రాహుల్ గాంధీ చేసిన తప్పుల వల్లే ఈరోజు బీజేపీ అన్ని సీట్లు గెలుచుకొని కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయింది. ఆ తప్పుల్లో భాగమే జగన్మోహన్ రెడ్డితో చేసిన తప్పు కూడా. ఆ తప్పే ఈరోజు మళ్ళీ కాంప్రమైజ్. ఎందుకంటే ఈ కాంప్రమైజ్ కాక ఇప్పుడు వీళ్ళంతా కాంప్రమైజ్, ఇక లోకల్ లెవెల్ లీడర్షిప్కి ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఈ విధంగా మాట్లాడేది. టాప్ లెవెల్ లీడర్షిప్ ఆ పవర్ పోయింది, మా వీళ్ళని కంట్రోల్ చేయగలిగేది వాళ్లే దెబ్బతిని ఉన్నారు కదా, వీళ్ళేం చేయలేరు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు కాదని చెప్పి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేకపోతే వాళ్ళ పరిస్థితి బాగుంటే ఇలాగే ఉండేది కదా. ఇప్పుడు భవిష్యత్తులో జగన్ ఏమన్నా ఇప్పుడు వీళ్ళ అవసరం కోసం కలిసే పరిస్థితి? నాకు అర్థమైనంతలో సార్, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే, నిన్నటిదాకా కొంత వెనకాల ఉంది బీజేపీ, ఎంతో కొంత అండగానో ఏదో ఒకటి నైతికంగానో ఏదో రకంగా. ఈరోజు బీజేపీ వాళ్ళు మేడం చెప్పిన దాన్ని కూడా ఇంకీ ఇండికేషన్ అన్ని కనపడుతున్నాయి కదా, వాళ్ళే ఓ ప్రతిపక్షంగా ఎదగాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అంటే ఏం చూసుకుంటే కాంగ్రెస్ ఏం అండిస్తుంది? కాంగ్రెస్కే ఇక్కడ ప్రతిపక్షం వద్ద దిక్కులేదు. సెంటర్లో కాంగ్రెస్కి నిప్పు పెట్టే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ నెమ్మదిగా కొలిమి వెలిగిస్తున్నారు. ఆల్రెడీ ప్రతిపక్ష వాయిస్ లాగా వాళ్ళే మొదలుపెట్టారు, వాళ్ళు విమర్శలు మొదలుపెట్టారు. మనం జాగ్రత్తగా గమనిస్తే టీవీ చర్చల్లో కూడా ఆల్రెడీ బీజేపీ వాళ్ళు చేయకూడదని కాదు చేయమనే చెబుతున్నాను, నేను చేయమనే చెబుతున్నాను. వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కువ ఉత్సాహంగా చేస్తున్నారు ఈ పని. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సిగ్నల్స్ ఉన్నాయి, ప్రతిపక్షంగా మనం ఎదగాలి కాబట్టి ఫైట్ చేయాలి అని. ఇప్పుడు ఆయన ఎవరిని అడిగి ఎవరి దగ్గరికి పోయే పరిస్థితి కూడా ఆయనకి లేదు. సాధ్యమైనంతకాలం పైకి తిచ్చు రగలకుండా, పెద్దదవ్వకుండా చూసుకుంటా బీజేపీతో సాధ్యమైనంత చేయించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు ఏమైనా ఆయన ఎజెండా అది అయితే కనుక ప్రజలకు ఏమైనా చేసుకోవడం ద్వారా తన గౌరవాన్ని పెంచుకునేది, పార్టీ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నం. తప్పితే ఈరోజు ఎవరి పక్కకు పోయి ఎవరో ఆశ్రయిస్తారని ఎవరికి ఎవరు ఆశ్రయం లేదు. పద్మ గారు ఏమంటారు, మీ దృష్టిలో భవిష్యత్తులో కాంగ్రెస్ వైసీపీ ఏమన్నా కలుస్తుంది అని ఏమన్నా అనిపిస్తోందా ఈ పిలుపులు చూసిన తర్వాత? కాంగ్రెస్ తోడికైతే కలవాలని ఉందండి. ఎందుకంటే ఏది అధికారంలోకి వస్తే ఆ పార్టీతో కలవాలని కోరుకుంటారు కొంతమంది. వాళ్ళకి ఆ కోరిక ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అరెస్ట్ చేసి ఆయన పాదయాత్రలన్నీ అడ్డుకున్న వాళ్ళు ఈరోజు ఆయన సపోర్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, ఆయన చూసేనా చేయండి అని కేసీఆర్ గారికి ఒక సూచన చేశాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు ధీరుడు హీరో అని చెప్పి మేమేం పొగడతలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం పొగడట్లేదండి, చూసి అంటే పరిపాలన సౌలభ్యంలో మార్పు రిఫార్మ్స్ ఎట్లా తేవాలో చూడాలని చెప్తా ఉన్నాం. చెప్పండి చెప్పండి పద్మ గారు. మీకు 15 రోజుల్లోనే ఆయన
మంచి పాయింట్ మాట్లాడారు. 15 రోజుల్లోనే మీకు వచ్చింది కరెక్ట్ పాయింట్ అడిగారు. అమ్మా పరిపాలనలో ఎవరు మంచి రిఫార్మ్స్ తెచ్చినా ఏ నాయకులు తెచ్చినా కూడా అభినందించే మనసు కాంగ్రెస్ పార్టీకి ఉంది తల్లి. కాంగ్రెస్ పార్టీ మోడీ విషయంలో ఎందుకు లేదు మరి? అది ఎందుకు లేదు? మీకు ఆ ప్రేమ ఉంటే అరే మోడీ మొన్న రాగారు ఈబీసీ రిజర్వేషన్ లో, దాంట్లో కూడా పొగిడి ఉండాలి కదా. ఇప్పుడు పార్లమెంట్ లో మా రాహుల్ గాంధీ గారు చెప్పారు, నన్ను ఎవరేమన్నా కూడా నేను మేము మోడీ అంటే అభిమానం అని చెప్పాల కాలు ఇచ్చుకున్నా. అదే అంటే మేము స్నేహపూర్వకంగానే ఉంటామని పద్మా గారు. కాదండి ఒక మాట అడుగుతున్నాను. ఇప్పుడు స్వతంత్రం ఇన్ని సంవత్సరాల్లో ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చింది మోడీ గారే, దాన్ని మనం అందరం కూడా గట్టిగా స్వాగతించాలి, దాన్ని మెచ్చుకోవాలండి. ఎప్పుడైనా ఇచ్చారా లేదా అండి? కాదండి ఈబీసీ రిజర్వేషన్ ఇస్తే రిజర్వేషన్స్ వద్దనుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి రిజర్వేషన్స్ ని ఎట్లా వద్దన్నారంటే మళ్ళీ మీరు వేరే ఇష్యూకి వెళ్తుంది. అట్లాగే అగ్ర కులాలకి సంబంధించి అగ్రవర్ణాల పేరుతో వేధింపులకు గురయ్యారని మీ పార్టీ కూడా డిమాండ్ చేసి అంటే మోడీ గారు లాంటి రైట్ రైట్ ఇష్యూ డిబేట్ కావద్దు. మళ్ళీ చెప్పండి చెప్పండి పద్మ గారు. కాదు సాయి గారు చెప్పండి చెప్పండి. మమ్మల్ని ప్రతిపక్షం కాదు అని అంటున్నారు. రెండు జాతీయ పార్టీల కన్నా మేము ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నాం. మిమ్మల్ని అసలు ప్రతిపక్షం కాదని ఎవరు అనలేదండి. ఇందాక వాళ్ళు అన్నది కూడా బీజేపీ ప్రతిపక్షం కాదు, వాళ్ళకంటే మీకే రెండు మీకే ఒక సీట్ ఇచ్చారు ప్రజలు అని చెప్పారు. కాదండి జనసేన కాదు తెలుగుదేశమే అన్నట్టు చెప్పారండి. తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కదమ్మా, అది చెప్తుంది. జనసేన ఉంది కానీ ప్రతిపక్షం బీజేపీ కంటే జనసేన బెటర్ అని చెప్పారండి వాళ్ళు, పాజిటివ్ గానే చెప్పారు. రైట్ కాదు అది కూడా చెప్పారండి అంతకు ముందు అన్నారన్నమాట. ప్రతిపక్షం చెప్పండి చెప్పండి. మాది ప్రతిపక్షం అండి. మేము రూపాయి కూడా పంచకుండా మేము ఓట్లు సంపాదించాం. మా ప్రతి ఒక్క ఓటు అమూల్యమైనది. ఇదే ఛానల్లో సాయి గారితో ఎలక్షన్స్ రోజే అభినందించానమ్మా. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తో పవన్ కళ్యాణ్ గారు నిజంగా అద్భుతం, మనం అప్రిషియేట్ చేయాలా. గంగి గోపాల్ గట్టెడైనా చాలు అన్నట్టు మీకు పడినటువంటి ఓట్లు, వైజాగ్ లో వచ్చినటువంటి ఎంపీకి వచ్చినటువంటి ఓట్లు చాలా అద్భుతం అనే చెప్తా ఉన్నాం. మేము అభినందిస్తా ఉన్నాం తల్లి దాన్ని. రైట్ ఇక్కడ శాంతారెడ్డి గారు. థాంక్స్ అండి. రైట్ శాంతారెడ్డి గారు, కాంగ్రెస్ వైసీపీ ఏమైనా దగ్గర అవుతాయా? మీరు ప్రతిపక్షానికి వెళ్తే వాళ్ళిద్దరికి సాన్నిహిత్యం పెంచినట్టు అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సాయి గారు, ఇందాక దేవేందర్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ ఈజ్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ అని చెప్పి మాట్లాడారు. కానీ అది గత కాంగ్రెస్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యంగ్ జనరేషన్లో లీడర్షిప్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆచి తూచి అడుగులేస్తా ఉంది మల్టీ డైమెన్షనల్గా, అంటే దేశవ్యాప్తంగా సర్వే వ్యాప్తంగా అన్ని వర్గాలు, దక్షిణాదులు, ఉత్తరాదులు, ఈశాన్యాలు ఇవన్నీ కూడా లెక్కలతోటి పోతా ఉంది. కాబట్టి ఈరోజు జీవన్ రెడ్డి గారు పోటీ వాళ్ళు సీనియర్ నాయకులు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అని అంటే అది వ్యక్తిగతంగా ఇచ్చింటారని మాత్రం నేను భావించడం లేదు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అంత జీవన్ రెడ్డి గారు నిబద్ధత కలిగినటువంటి ఒక క్రియాశీల కార్యకర్త నాయకులు, అటువంటి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అది ఆషామాషీగానో ఏదో అభిమానంతోనో ప్రేమతోనో ఇచ్చారని నేను అనుకోవటం లేదు. తప్పనిసరిగా ఏదో ఒక ప్రయోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో జీవన్ రెడ్డి గారితో అధిష్టానం ఒక స్టేట్మెంటు ఇచ్చి చూడండి అని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెస్పాండ్ అవుతారు వేచి చూద్దాం. తద్వారా ఏదో గాలమేస్తే చేప పడినట్టుగా కేసీఆర్ని కూడా భవిష్యత్తులో జగన్ ద్వారా మలుచుకొని దక్షిణాది రాష్ట్రాల్లో మళ్ళా ఒక కూటమికి ప్రయత్నం చేసేటువంటి అవకాశం కలుగుతుందేమో అని ఒక ప్రయోగం చేస్తున్నారు. కానీ నేను అనుకోవటం లేదు. ఆ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా ఈ కాంగ్రెస్ అధిష్టానంతో ఎంత అవమానింపబడిందో, ఎంత నిర్లక్ష్యం చేయబడిందో, ఆ యొక్క అవమానాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్తో చేతులు కలుపుతాడని చెప్పి నేను భావించడం లేదు. ఎందుకంటే మడమ తిప్పని
వ్యక్తిత్వం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఈ విషయాన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్తో చేతులు కలుపుతుందని నేను అనుకోవడం లేదు. రెండో పాయింట్.